హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలలు ఫలితాలు. ఈరోజైతే మనం పిల్లి కలలో వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో పిల్లి కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, ఎవరైనా ఏదైనా శుభకార్యానికి సంబంధించిన పనులపై బయలుదేరుతున్నప్పుడు శుభశకునం చూసుకొని బయలుదేరుతారు. శుభకార్యం నిమిత్తమై బయలుదేరిన సమయంలో పిల్లి ఎదురైతే అపశకునంగా భావిస్తారు. కాసేపు కూర్చుని ఆ తర్వాత బయలుదేరుతారు. ఇలాంటప్పుడు పిల్లి కలలో వస్తే భయపడుతూ ఉంటారు. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కలల శాస్త్రం ప్రకారం ఒకవేళ పిల్లిని తరుముతున్నట్టుగా కల వస్తే మీకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని ఈ కలకు అర్థం. అలాగే మీరు తలపెట్టిన కార్యాలకి అడ్డంకులు తొలగిపోయి ఆ కార్యాలు సాఫీగా పూర్తవుతాయని అంటారు. ఇటువంటి కల రావటం చాలా శుభమని కూడా చెప్పవచ్చు. అలాగే ఒకవేళ పిల్లిని పెంచుకోవడానికి ఎవరైనా మీకు అప్పగిస్తున్నట్టు కల వస్తే ఇది కూడా చాలా శుభమైన కల అని చెప్పవచ్చు. మీకు అన్ని పనులలో శుభం కలుగుతుంది అని ఈ కలకి అర్థం. అలాగే పిల్లిని మీరు తరుముతున్నట్టు గనక వస్తే మీరు ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలు అన్నీ తీరిపోతాయి అని ఈ కల సూచన. అదే ఒకవేళ మీరు పిల్లికి పాలు పోసి పెంచితే మీకు తెలియకుండానే దుర్మార్గులైన వారిని మీరు చేరదీయవచ్చు. దీనివల్ల మున్ముందు మీరు నష్టపోవచ్చు అని స్వప్నశాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. ఇది అంత మంచి కల కాదు అని కూడా చెప్పవచ్చు. చూసారు కదా, వివిధ సందర్భాల్లో కలలో వివిధ రకాలుగా పిల్లి కలలో వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని. కలల శాస్త్రం ప్రకారం పిల్లి కలలో రావడం చాలా శుభకరమని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కలలు.